అందరికీ నమస్కారం, బాటసారికి స్వాగతం, సుస్వాగతం. ఆకులో ఆకులాగా, కొమ్మలో కొమ్మలాగా, నెమ్మదిగా, నింపాదిగా, వయ్యారంగా పాకే పామేదో తెలుసా? అదేనండి మీకు అందరికీ తెలిసిన పసరిక పాము. ఈ పసరిక పాముని మనం ఇంగ్లీష్లో కామన్ వైన్ స్నేక్ అంటాం, కామన్ విప్ స్నేక్ అని కూడా అంటాం. అలాగే దాని శాస్త్రీయనామం ఏంటంటే అహతుల్లా ఆక్సిరింకా. ఈ దీని శాస్త్రీయనామే చెప్తుంది దీని లక్షణాలు ఏంటి అనేది. అహతుల్లా అంటే కళ్ళు పీకేదని, ఆక్సిరింకా అంటే మొనదేలిన ముక్కు కలిగిందని. అంటే అహతుల్లా అంటే కళ్ళు పీకేదని, ఆక్సిరింకా అంటే మొనదేలిన ముక్కు కలిగిందని. ఈ పాము మనకి దక్షిణ భారతదేశం అంతా కనిపిస్తుంది. ఒక వెస్ట్రన్ ఘాట్స్లో తప్పించి, వెస్ట్రన్ ఘాట్స్లో కూడా కొంత భాగంలో తప్పించి దాదాపు మొత్తం దక్షిణ భారతదేశం అంతా కనిపిస్తుంది అన్నమాట. శ్రీలంకలో కూడా ఉందని కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ పాము 1 నుంచి 2 మీటర్ల వరకు పెరుగుతుంది. ఈ దీనికి అడ్డంగా బంగారు వర్ణంలో ఉన్న కనుపాపలు ఉండడము, అట్లనే చాలా షార్ప్గాను ముక్కు ఉండడం, కొనదేలిన ముక్కు ఉండడం దీని ప్రత్యేకత. శరీరం అంతా గడ్డి ఆకుపచ్చ రంగు లేకపోతే లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది, నున్నగా ఉంటుంది. పొట్ట భాగం మాత్రం లేత ఆకుపచ్చ రంగులో ఉండి ఒక్కొక్కసారి పసుపు రంగులో, ఒక్కొక్కసారి మన గులాబీ వర్ణంలో కూడా ఉంటుంది. ఈ పొట్ట భాగాన్ని వీపు భాగాన్ని వేరు చేస్తూ ఈ భాగంలో ఒక సన్నటి పసుపు రంగు కానీ తెలుపు రంగు కానీ గీతలాగం వేరు చేస్తుంటుంది అన్నమాట. అట్లనే దీన్ని ఎవరైనా పట్టుకున్నారనుకోండి, లేకపోతే దానికి కోపం వచ్చినప్పుడు, భయం అయినప్పుడు ఏం చేస్తుందంటే శరీరాన్ని ఇట్లా వెడల్పు చేస్తుంది. చేసినప్పుడు ఏమైతే దాని శరీరంలో పొలుసులు అన్నీ ఒక్కోటానికి ఒకటి దూరంగా జరుగుతాయి. జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆ పొలుసుకి పొలుసుకి మధ్యలో ఆ మిగతా సగం పొలుసు మనకు బయటకు కనిపించేదేమో ఆకుపచ్చ రంగులు కనిపిస్తుంది, కానీ మిగతా లోపలు చూస్తే ఏమవుతుందంటే ఒక రకమైన నలుపు తెలుపు రంగులు కలిగి ఉంటాయి. సో అవన్నీ కలిసి ఏం చేస్తాయి, అది వెడల్పు అన్నప్పుడు శరీరం మీద ఒక చారల్లాగా కనిపిస్తాయి అన్నమాట. కట్లు కట్లుగా వచ్చినట్టు కనిపిస్తాయి, చారల్లాగా కనిపిస్తాయి. ఆ విధంగా ఎదుటి వాళ్ళని నేను పెద్దగా ఉన్నా అని చెప్పి బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది, ఏది దానికి భయమైనప్పుడు కానీ తప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు. ఈ పాము మామూలుగా పగలేమో బాగా చురుకుగా యాక్టివ్గా తిరుగుతుంటుంది, చెట్ల మీద తిరుగుతుంటుంది, ఒక చెట్టు మీద నుంచి ఇంకో చెట్టు మీద, కొమ్మ మీద కొమ్మ నుంచి తిరుగుకుంటుంటుంది. ఆ చెట్టు మీద కనిపించిన పాములు, బల్లులు, తొండలు, చిన్న ఎలకలు అట్లాంటివి కూడా తింటుంది. ఈవెన్ ఇది పాములను కూడా తింటుంది, వేరే పాములను తింటుంది. ఎప్పుడైనా దొరకని పరిస్థితుల్లో చిన్న చిన్న చిరుకప్పలు ఉంటాయి, కప్ప పిల్లలు ఉంటాయి, తోకతోటి ఉంటాయి అన్నమాట, వాటిని కూడా తింటుంది, ఆహారంగా తీసుకుంటుంది. అయితే దీని ఆహారంలో ఇంకా మీకు తెలియని ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఏంటంటే దీనికి కూరలు ఉంటాయి. కూరలా? మేము ఎప్పుడు చూడలేదు కదా, మీకు అందరికీ తెలిసిన పసిరి పాము కాబట్టి పసిరి పాము మేము కూరలు చూడలేదు కదా అంటారు. కానీ నిజానికి దీనికి వెనక వైపు ఇట్లా కూరలు ఉంటాయి, రెండు రెండు, ఇటు ఒక రెండు, ఇటు ఒక రెండు, ఇట్లా వెనకకు ఉంటాయి. మరి కూరలు ఉన్నాయంటే మరి దీనికి విషం ఉన్నట్లే కదా. అంటే ఉంది, మీకు అందరికీ ఏమో దీనికి పసిరికపాముకి విషం లేదు అని అనుకుంటారు, కానీ పసిరికపాము కూడా విషం ఉంది. కాకపోతే ఏంటంటే దానికి ఉన్న విషము అది తిన్న ఆహారాన్ని పక్షవాతానికి గురి చేసేటట్టు, అంటే అది చిన్న 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 జీవులు, పక్షులు, ఎలుకలు అట్లాంటివే కదా, దాని నోట్లో పట్టేంత సైజు జీవులు, వాటిని కదలిక లేకుండా నిశ్చలంగా చేయడానికి పనికొచ్చేంత మాత్రమే దాని విషయం యొక్క ప్రభావం ఉంటుంది, అంత మాత్రమే ప్రభావం ఉంటుంది దాన్ని. అయితే ఇది దాని ఆహారాన్ని పట్టుకుంటుంది. పట్టుకొని తిన్నప్పుడు మామూలు ఏం చేస్తాయంటే అన్ని పాములు ఇంకా ఆహారం బతుకుండగానే కదులుతుండగానే తినేస్తాయి, మింగేస్తాయి. ఈవెన్ ఒక్కోసారి ఆ పొట్టలోకి పోయినా కూడా ఆ జీవి కదులుతుంటుంది కొన్ని పాములు ఉన్నప్పుడు. ఈ పాము మాత్రం ఏం చేస్తాయంటే ఆ పాము ఆహారం దొరికిన తర్వాత దాన్ని గట్టిగా పట్టుకొని దాదాపుగా అది చనిపోయేంతవరకు ఒక్కోసారి 15 నుంచి 20 నిమిషాలు కూడా కదలకుండా అట్లనే పట్టుకొని ఉంటుంది. పూర్తిగా చచ్చిపోయింది, అది కదలట్లేదు అని నిర్ధారించుకున్నంత మాత్రమే అది దాన్ని మింగడం చేస్తుంది అన్నమాట. అది దీని యొక్క స్పెషాలిటీ. దీని ప్రత్యుత్పత్తికి వస్తే దీనికి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఏంటంటే 1 నుంచి దాదాపుగా 23 పిల్లలు పెడుతుంది, గుడ్లు కాదు. మనందరికీ తెలుసు పాము ఏంటి, గుడ్లు పెడుతుందని తెలుసు, కానీ ఈ పాము మాత్రం పిల్లలు పెడుతుంది డైరెక్ట్గా. సో మామూలు ఇంగ్లీష్లో ఏమంటారంటే దీన్ని ఓవో వివి ప్యారస్ అంటారు అన్నమాట. అంటే డైరెక్ట్ గుడ్లు పెట్టకుండా పిల్లలనే కంటది కాబట్టి దాన్ని ఆ విధంగా పిలుస్తారు అన్నమాట. అట్లా ఒక్కసారికి ఒక ఈతకి దాదాపుగా 23 వరకు పిల్లలు పెడుతుంది అన్నమాట.
అయితే వీటి ప్రవర్తనకు వస్తే ఇవి పెద్ద సాధు జీవులు అన్నమాట. అంటే కోపం రాదు వీటికి జనరల్. కాకపోతే ఏమైనా శత్రువు నుంచి తప్పించుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రమే అది వాటిని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇందాక చెప్పినా కదా, ఇట్లా మన శరీరాన్ని ఇట్లా వెడల్పు కనడము, స్ట్రైకింగ్ పొజిషన్లోకి రావడం అట్లా చేస్తుంది అనమాట. అట్లా చేసి దాన్ని ఎదుటి వాళ్ళని బెదిరించడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే దీనికి భయం తక్కువే. మళ్ళీ మనం ఎప్పుడైనా పట్టుకున్నా కానీ పెద్దగా భయపడదు, అది అంత హడావిడిగా భయపడిపోయి చేసే రకమైన పాము కాదు. ఉదాహరణకు ఏంటంటే, ఒక సైంటిస్ట్ ఎప్పుడు ఒక 80 సంవత్సరాల క్రితం ఆయన రాసిన పుస్తకంలో ఏమన్నారంటే, ఆయనకి వాళ్ళ ఇంటి వెనక పూల తోటలు అవి ఉంటాయి కదా, ఆ తోటలాగా అనిపించిందండి పాము. కనిపిస్తే ఏం చేసిండు, తీసుకొచ్చి ఆయన టేబుల్ మీద ఉన్న పూల మీద కూర్చోబెట్టిండు. కూర్చోబెట్టి వీళ్ళు తినడం తాగడం అట్లాంటివి చేస్తున్నారు. చేస్తుంటే ఏమైంది, ఆ పాము దాని మీద కూర్చుందంట. కూర్చొని వీళ్ళకెళ్ళే చూస్తూ ఉందంట, కానీ కనీసం కదలట్లేదంట. కదలము, తప్పించుకొని పారిపోదాం అట్లాంటి ఆలోచన చేయట్లేదు. జస్ట్ చూస్తూ ఉందంటే ఓన్లీ తల అటు ఇటు తిప్పడం, మొహాలకి వెళ్ళి చూడడం మాత్రమే చేస్తుంది అన్నమాట. అంత అట్లాంటి రకమైన విచిత్రమైన పాము ఇది. ఇది తినగానే ఇంకా మనం అందరం అనుకోవచ్చు, సరే మనం కూడా తెచ్చుకుని మన ఇంట్లో టేబుల్ మీద పెట్టుకుందాం అనే ఆలోచన మీకు వచ్చి ఉంటుంది నాకు తెలుసు. కానీ అట్లాంటి పని ఎప్పుడు చేయొద్దు. మన భారతదేశ వన్యప్రాణి చట్టం ప్రకారం ఏంటంటే, పాములను కానీ, పాములనే కాదు ఎటువంటి వన్యప్రాణి అయినా సరే, అడవిలో తిరిగే జీవులు, అంతెందుకు మన చుట్టుపక్కల కనిపించే సీతాకోక చిలుకలను కూడా పట్టుకోవడము, తీసుకొచ్చి పెట్టుకోవడం అనేది అత్యంత భయంకరమైన నేరం. నిజానికి ఈ పాము వల్ల మనిషికి ఎటువంటి ఆపద లేదు, కాకపోతే మన వల్లే దానికి ఆపద ఉంది. మనమే దాన్ని పట్టుకోవడం, హింసించడం, క్రూరంగా ఇట్లా హ్యాండిల్ చేయడం ఇదంతా చేస్తున్నాం. చిన్న చిన్న పిల్లలు కూడా పట్టుకోవడం స్టార్ట్ చేసింది. దయచేసి అట్లాంటి పనులు చేయకూడదు, ఎందుకంటే అవి చాలా చిన్న పిల్లలు లాంటివి, అమాయకమైన జీవులు. వాటి జీవనంలో రోజు ఎన్నో రకాలైన ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి, ఎన్నో రకాలైన శత్రువుల నుంచి తప్పించుకోవాలి. అట్లనే ఆహారం కోసం ఎంతో కష్టపడి తిరిగితే కానీ ఒక చిన్న ఎలకను, చిన్న ఆహారం దొరుకుతుంది వాటికి ఎంతో కష్టపడాలి. సో అంత కష్టపడి వాటి జీవనాన్ని సాగిస్తున్నాయి. అట్లా కష్టపడి ప్రకృతిలో తిరుక్కుంటూ తమను తాము రక్షించుకుంటూ ఆహారాన్ని సంపాదించుకుంటూ ఎంతో కష్టం పడి బతుకుతున్నాయి. అట్లాంటి వాటిని మనము పట్టుకొని హింసించడం, ఈ విధంగా మన సంతోషం కోసం వాటిని హింసించడం అనేది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సో దయచేసి ఏ వన్యప్రాణిని హింసించొద్దు, వాటి యొక్క జీవనాన్ని దయచేసి డిస్టర్బ్ చేయకూడదు. సో ఏ పామునైనా ఏ జీవునైనా చూసినప్పుడు వాటిని మీరు ఒక చిన్న పిల్లలు అనే భావంతో చూడండి. వాటిని మనం ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోము, మనకు అట్లాంటి ఆలోచన కూడా రాదు. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తారంటే వాళ్ళు తప్పకుండా వాళ్ళు కూడా ప్రకృతి ప్రేమికులు అయి ఉంటారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాతో అందుబాటులో ఉండగలరు. ధన్యవాదాలు.